सो हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ जियो टेक्निकल इंजीनियरिंग। सो लास्ट क्लास वरकु स्टैंडर्ड पेनिट्रेशन टेस्ट एंड दानिकि संबंधिंचिन लिमिटेशन्स अडवांटेजेस एमुंटायी एला प्रोसीजर उंटुंदो एंड ए विधंगा मनम अटेम चेयालो असलु एंदुकु पर्पस एंदुकु चेयालो टेस्ट संबंधिंचि चूसुकुन्नाम ई क्लास लो। अदे अल्टिमेट बेरिंग कैपासीटी ఏ విధంగా కనుక్కోవాలి ప్లేట్ లోడ్ టెస్ట్ ద్వారా చూడబోతున్నాము। సో ప్లేట్ లోడ్ టెస్ట్ ఈరోజు మన క్లాసులో ఉండే టాపిక్। సో బేసికల్లీ ప్లేట్ లోడ్ టెస్ట్, ప్లేట్ లోడ్ టెస్ట్ పేరుతోనే తెలుస్తుంది, ప్లేట్ పైన ఏదో సమ్ లోడ్ అప్లై చేసిన దాని తర్వాత మనము దానికి సంబంధించిన కెపాసిటీ అనేది తెలుసుకుంటున్నాం। సో ప్లేట్ లోడ్ టెస్ట్ ఈజ్ అ ఫీల్డ్ టెస్ట్ ఫర్ డిటర్మైనింగ్ ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అండ్ లైక్లీ సెటిల్మెంట్ అండర్ ఏ గివెన్ లోడ్। సో గివెన్ లోడ్ వల్ల ఎంతైతే సెటిల్మెంట్ అవుతుందో, ప్రాబబుల్ సెటిల్మెంట్ అవుతుందో అండ్ అదేవిధంగా ఎంత అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఉందో ఇది మనం డిటర్మైన్ చేయడానికి యూస్ చేసే టెస్టే ప్లేట్ లోడ్ టెస్ట్ అనమాట। సో బేసికలీ దీంట్లో ఏముంటుందంటే ఒక సర్క్యులర్ లేకపోతే ఒక స్క్వేర్ బేరింగ్ ప్లేట్ అనేది తీసుకుంటాం అనమాట, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఆర్ అదర్ ఎనీ అదర్ మెటీరియల్ ఇట్ క్యాన్ బి। సో మైల్డ్ స్టీల్ తయారు చేసి పడిన ఒక ప్లేట్ తీసుకుంటాము, దాని యొక్క సైజ్ సో నాట్ లెస్ దాన్ 25 mm ఇన్ థిక్నెస్ అనమాట। సో థిక్నెస్ దాని యొక్క థిక్నెస్ అనేది 25 mm కంటే తక్కువ ఉండకూడదు। సో బేసికలీ థిక్నెస్ అంటే ఏంది, మీరు ఈ విధంగా ప్లేట్ చూడొచ్చు కదా, ఓకే ఇది ప్లేట్. సో థిక్నెస్ అంటే దేనికి సంబంధించి ఇక్కడ చెప్పేది, సో ఇది ఈ యొక్క థిక్ దీని యొక్క మందం ఎంత ఉంటుందో ఓకే ఆ యొక్క లెంగ్త్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట థిక్నెస్ ఎంత ఉంటుందో అని చెప్పేసి। సో దాని యొక్క థిక్నెస్ 25 mm కంటే లెస్ దాన్ ఉండదు, దానికంటే ఎక్కువగా ఉండాలి అండ్ వేరింగ్ ఇన్ సైజ్ 300 to 750 mm। సో ఏదైతే నేను స్క్వేర్ డ్రా చేశాను ఇప్పుడు, ఇందాక 3D వీల్ డ్రా చేసి, 3D వీల్ అవసరం లేదు, బేసికల్లీ ఒక స్క్వేర్ ఉంది అండ్ ఈ స్క్వేర్ యొక్క సైజు అంటే ఇప్పుడు ఇది సర్క్యులర్ అయిపోతుంది కదా, సారీ సర్క్యులర్ కాదు స్క్వేర్ అయిపోతుంది కదా, స్క్వేర్ టూ సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి। సో ఇదైనా కానీ ఇదైనా కానీ ఎంత ఉండాలంట 300 to 750 mm ఓకే, మినిమం దాని యొక్క సైజ్ అనేది ఉండాలి ఓకే। అండ్ మూవింగ్ ఫర్దర్ ద సబ్గ్రేడ్ మాడ్యులస్ ఇస్ డివైడ్ అస్ ద లోడ్ ఇంటెన్సిటీ, సబ్గ్రేడ్ మాడ్యులస్ కేజీ ఈక్వల్ టు ఏమవుతుంది పీ బడ్డీ, ఏదైతే లోడ్ అప్లై చేసామో లోడ్ ఇంటెన్సిటీ అపాన్ యూనిట్ డిఫ్లెక్షన్ స్టాండర్డ్ యూనిట్ డిఫ్లెక్షన్. సో వాల్యూ ఆఫ్ డి అనేది ఇక్కడ 1.25 mm తీసుకోబడుతుంది। సో ద టెస్ట్ లోడ్ ఇస్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్డ్ టు ద ప్లేట్ స్టార్ట్స్ టు సింక్ అట్ ఏ ర్యాపిడ్ రేట్ ఓకే, ఫస్ట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం ఒకటి, ఒకటి వచ్చేసి ర్యాపిడ్గా సడన్గా ఇంక్రీజ్ అవ్వడం। సో ఎప్పుడైతే ఆ విధంగా సడన్గా ర్యాపిడ్గా ర్యాపిడ్ రేట్లో సింక్ అవుతూ ఉంటుందో వాల్యూస్ మనకు డైల్ గేజ్లో ఇంక్రీజ్ అవ్వడం కనపడతాయో సడన్లీ ర్యాపిడ్లీ, అప్పుడు మనము సో ఆ లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట అక్కడ। ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ డివైడెడ్ బై సూటబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2 to 3 మధ్యలో లై చేస్తుంది టు అరైవ్ అట్ ద వాల్యూ ఆఫ్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఓకే। అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీని మనం ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2 to 3 మల్టిప్లై అదే డివైడ్ చేస్తే మనకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అనేది డిటర్మైన్ అవుతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కుంటే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ తెలుసుకుంటే సేఫ్ బేరింగ్ కెపాసిటీ కూడా తెలుస్తుంది। సో దీనికి సంబంధించి ఆపరేటస్ ఏముంటుందో చూడండి ఒకసారి, టెస్ట్ ప్లేట్ ఏదైతే దీనిపైన అయితే టెస్ట్ చేయబోతున్నాం దాని యొక్క అంటే అది ఒక ప్లేట్ కావాలి, స్క్వేర్ సైజ్లో ఉండాలి అండ్ హైడ్రాలిక్ జాక్ ఒకటి ఉండాలి। సో హైడ్రాలిక్ జాక్ లోడ్ అప్లై చేయడానికి ఒక మెయిన్ సోర్స్గా బిహేవ్ చేస్తుంది, ఎదురది కిందకి మూవ్ చేస్తే కింద ఉండే సోర్స్ పైన కింద ఉండే మెటీరియల్స్ పైన లోడ్ అప్లై చేస్తుంది, ఒకవేళ పైకి మూవ్ అయితే పైన ఉండే ఎక్కడి నుంచి లోడ్ వస్తుందో ట్రస్ కానీ ఏదైనా అదర్ ఫ్రేమ్ కానీ దానిపైన అది లోడ్ ఇండ్యూస్ చేస్తుంది అండ్ పంప్ ద్వారా మనము పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ప్రెషర్ గేజ్। సో ఎంతైతే ప్రెషర్ డెవలప్ అయ్యిందో దాన్ని ఆ వాల్యూ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వడానికి ప్రెషర్ గేజ్ అనేది యూస్ చేయాలి। ప్రూవింగ్ రింగ్ ఆర్ లోడ్ సెల్ అండ్ 4 నెంబర్ ఆఫ్ డైల్ గేజెస్ అండ్ డైల్ గేజ్ స్టాండ్స్, ప్రూవింగ్ రింగ్ కూడా కావాలి అండ్ అదేవిధంగా డైల్ గేజెస్ కూడా కావాలి। ప్రూవింగ్ రింగ్ అంటే ఒక ఎలాస్టిక్ రింగ్ అనమాట, స్టీల్తో మేడప్ అయి ఉంటుంది। సో బేసికలీ వేరియస్ డయామీటర్స్లో అవి వస్తాయి, సో అది ఫోర్స్ డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతాయి అండ్ మ్యాగ్నెటిక్ బేసిస్ ఫర్ డైల్ గేజెస్ అండ్ సపోర్టింగ్ ఛానల్స్, ఆ డైల్ గేజెస్ని సపోర్ట్ చేయడానికి బేసిస్ కూడా కావాలి। లోడింగ్ ప్లాట్ఫామ్ ఎక్విప్మెంట్ ఆర్ ట్రస్ విత్ యాంకర్ రాడ్స్ ఓకే, లోడింగ్ ప్లాట్ఫామ్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి అండ్ ఆ ట్రస్ విత్ యాంకర్ రాడ్స్। సో ఫిగర్ చూస్తే మీకు అంత డీటెయిల్గా క్లియర్గా అర్థమవుతుంది। ప్లంబాబ్ సెంటరింగ్ చేయడానికి, స్పిరిట్ లెవెల్ లెవెలింగ్ చేయడానికి ట్రైపాడ్ ఓకే, ట్రైపాడ్ మనకు ఈ రెండింటికి స్పిరిట్ లెవెల్ ప్లంబాబ్ ద్వారా సెంటరింగ్ లెవెలింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలైన్మెంట్ రావడానికి ఉపయోగిస్తాము అండ్ అదేవిధంగా పుల్లీ బ్లాక్ ఓకే। ఈ విధంగా ఇప్పుడు మీరు ఫిగర్ చూసినట్టయితే ఈ విధంగా దాని యొక్క అరేంజ్మెంట్ అనేది తీసుకుంటాను అనమాట గ్రావిటీ లోడింగ్ వల్ల, ఒకవేళ దాంట్లో రీడింగ్స్ నోట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయో, బేసికల్లీ మన ప్లేట్ ఏదైతే ఉందో
సో బేసికల్లీ ఇక్కడ టెస్ట్ ప్లేట్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట గ్రౌండ్ సర్ఫేస్ పైన అన్నటంటే ఓకే అండ్ దీని సైడ్ దీని టూ సైడ్స్ మనం డెయిల్ గేజెస్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం ఇది ఒక డెయిల్ గేజ్ ఇది ఒక డెయిల్ గేజ్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఫస్ట్ డెయిల్ గేజ్ అంటారు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే డెయిల్ గేజ్ని సెకండ్ డెయిల్ గేజ్ అని చెప్పేసి అంటారు సో అన్నిటికంటే పైన మనం జాక్ని ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట జాక్ ఒక ఫంక్షన్ ఏందాక చెప్పాను కదా సో టు లిఫ్ట్ బేసికల్లీ ఆర్ టు ట్రాన్స్ఫర్ ద లోడ్ టు ద లోవర్ ఫౌండేషన్ ఓకే అండ్ ఇక్కడ ఇదంతా లోడెడ్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇదంతా లోడెడ్ ప్లాట్ఫామ్ ఓకే అక్కడ ట్రస్ అయినా కానీ వేరే అదర్ స్ట్రక్చర్ అయినా కానీ ఉండొచ్చు ఓకే అండ్ ఇక్కడ ఈ పోర్షన్ ఏంటంటే హెడ్ రూమ్ ఫర్ పర్సన్ టు సిట్ అండ్ అబ్జర్వ్ డెయిల్ గేజ్ని అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఈ కనీసం ఇంత హెడ్ నుంచి అతను కూర్చొని చెక్ చేయడానికి కావాలన్నమాట ఓకే అండ్ ఇంకేమున్నాయి సో గ్యార్ అండ్ సాకెట్ అరేంజ్మెంట్ సో ఇక్కడ అన్ని శాండ్ బ్యాగ్స్ ఉంచుతాం అన్నమాట శాండ్ బ్యాగ్స్ సో శాండ్ బ్యాగ్స్ ఎందుకంటే ఎప్పుడైతే జాక్ పైకి లిఫ్ట్ చేస్తుందో అది పైకి లిఫ్ట్ చేయబడుతుందో పైకి మూవ్ అవుతుందో అప్పుడు లోడ్ అనేది పైన ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఎప్పుడైతే పైన ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు దానికి సంబంధించిన మూమెంట్ అనేది లేకపోతే స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా సరిపడే యాంకరింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి సో ఆ యాంకరింగ్ ప్రొవైడ్ చేయడానికి హోల్డ్ చేయడానికి ఇక్కడ మనం బస్తాలు అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట శాండ్ బ్యాగ్స్ అని చెప్పేసి అంటారు ఓకే సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది సో శాండ్ బ్యాగ్స్ మనము ఆ విధంగా ప్లేస్ చేస్తాం సో ఇది మనం పైన కూర్చొని చూడడానికి అన్నమాట కింద అంతా పిట్ తవ్వుతాం మనం ఆ పిట్ అయితే తవ్వుతామంటే మైల్డ్ ప్లేట్ ఏదైతే ఉందో దానికంటే ఫైవ్ టైమ్స్ విడ్త్ని కానీ ఫైవ్ టైమ్స్ దాని యొక్క లెంగ్త్ని కానీ ఉంచి దాని యొక్క ఏరియా ఓవరాల్గా మనము పెంచుతామన్నమాట హైట్ సరిపడా ఉంచుకుంటాము ఇక్కడ చూపించినట్టు హైట్ యాజ్ రిక్వైర్డ్ ఓకే సో బై లోడింగ్ ట్రస్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు సో దాంట్లో ఏంటంటే ట్రస్ని ప్లేస్ చేస్తాం అంతే కింద వచ్చేసి సేమ్ టెస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది దాని తర్వాత టూ సైడ్స్ డైల్ గేజెస్ అనేవి ఫిక్స్ చేసుకుంటాము దాని తర్వాత జాక్ ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది ఓకే ఆ ట్యూబ్ ద్వారానే మన మూమెంట్ అనేది జాక్ యొక్క మూమెంట్ అనేది రెగ్యులేట్ చేస్తాము అండ్ పైన ఒక రియాక్షన్ ట్రస్ అనేది ఉంటుంది దాని వాటికి సైడ్స్ ఏముంటాయి శాండ్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ క్రాస్ గట్టర్స్ అనేవి ఉంటాయి సరిపడే యాంకరింగ్ ప్రొవైడ్ చేయడానికి ఓకే ఒక సెమీ సర్కులర్ ట్రఫ్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం సో బేసికల్లీ దీంట్లో ప్రొసీజర్ ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే టు కండక్ట్ ద ప్లేట్ లోడ్ టెస్ట్ ఏ పిట్ ఆఫ్ సైజ్ 5 BP/5 BP వేర్ బీపీ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ ఎక్స్కవేటెడ్ అప్ టు ఎ డెప్త్ ఆఫ్ డిఎఫ్ వేర్ డిఎఫ్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ సో ప్లేట్ లోడ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి మనం ఏం తవ్వుకుంటా మనం ఏం చేయాలంటే ఒక పిట్ని తవ్వుకోవాలి మనం ఒక గుంటని సో అది ఎంత ఉండాలంటే ఏదైతే మన బేస్ ప్లేట్ ఉంటుందో మనం ఏదైతే ప్లేట్ ప్లేస్ చేసి లోడ్ అప్లై చేసి టెస్ట్ చేస్తామో సో దానికంటే కూడా 5 times ఉండాలి ఇక్కడ మనకు చెప్పున్నాడు కదా 5 BP/5 BP సో దాని యొక్క బీపీ అంటే దాని యొక్క విడ్త్ ఆబ్వియస్లీ స్క్వేర్ ప్లేట్ అంటే దాని యొక్క విడ్త్ దాని యొక్క లెంగ్త్ టూ సైడ్స్ కూడా సేమ్గానే ఉంటాయి ఓకే సో దాని యొక్క ఏరియా అనేది 5 times ఎక్కువగా ఉండాలి ఆబ్వియస్లీ ఈజ్ ఎక్స్కవేటెడ్ అప్ టు డెప్త్ ఆఫ్ డిఎఫ్ ఒక సరిపడే డెప్త్ వరకు దాన్ని మనం ఏం చేసుకోవాలి ఎక్స్కవేట్ చేసుకోవాలి అండ్ జనరల్లీ 0.3 meter square ప్లేట్ ఈజ్ యూజ్డ్ అండ్ సమ్ టైమ్స్ 0.6 meter square ప్లేట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ సో బీపీ ఈజ్ ఈక్వల్ టు 0.3 to 0.6 సో 0.3 meter square ప్లేట్ అయినా 0.6 meter square ప్లేట్ అయినా జనరల్లీ మనం యూజ్ చేసే సైజ్ గల ప్లేట్స్ అనమాట కాబట్టి 0.3 to 0.6 మధ్యలో బీపీ అన్న వాల్యూ లై చేస్తుంది సో ఏ సెంట్రల్ హోల్ ఆఫ్ డెప్త్ డీపీ ఈజ్ మేడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ పిట్ సో సెంట్రల్ హోల్ ఎలా మేము చేసుకుంటామో ప్లంబ్ బాబ్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసుకొని ఓకే దాని తర్వాత సెంటర్ అనేది డిటర్మైన్ చేస్తాము సో దాన్ని బట్టి మనకు సెంటర్ అనేది తెలిసిపోతుంది అండ్ అక్కడ ఒక హోల్ అనేది మనం మేక్ చేసుకుంటాము సో అట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ పిట్ టెస్ట్ పిట్కి బాటమ్గా మనము ఆ హోల్ అనేది మేక్ చేసుకుంటాము అండ్ దాని తర్వాత ద ప్లేట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద సెంట్రల్ హోల్ అండ్ లోడ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్ బై హైడ్రాలిక్ జాక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేట్ ప్లేస్ చేయకముందు మనం ఒక సెంట్రల్ హోల్ అనేది మేక్ చేస్తాం ఆ సెంట్రల్ హోల్ దగ్గరికి ఈ సెంట్రల్ ప్లేట్ యొక్క సెంటర్ మ్యాచ్ అయ్యే విధంగా ఓకే ఈ ప్లేట్ యొక్క సెంటర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఏం చేస్తాం ప్లేస్ చేసుకుంటాం అనమాట బేసికలీ ప్లేట్ యొక్క సెంటర్ ఎలా తెలుస్తుంది మనకు ఆ స్క్వేర్ యొక్క టూ డయాగ్నల్స్ డ్రా చేసామనుకోండి ఆ టూ డయాగ్నల్స్ డ్రా చేయడం ద్వారా దాని యొక్క సెంటర్ అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిపోతున్నా దాంట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఏ సీటింగ్ లోడ్ ఆఫ్ 7 kN/m² ఇస్ ఫస్ట్ అప్లైడ్ అండ్ రిలీజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ సో ఒక సీటింగ్ లోడ్ అనేది అప్లై చేయబడుతుంది ప్రెషర్ గేజ్ ద్వారా సో 7 kN/m² అనమాట అండ్ దాని తర్వాత అది రిలీజ్ చేయబడతారు సమ్ టైం తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ లోడ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 20% ఆఫ్ రేట్ 20% ఆఫ్ రేట్ గ్రాడ్యువల్లీ మనం ఏం చేస్తాము ప్రతి యొక్క లోడ్ అప్లైడ్ టైంలో 20% అనేది మనం గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం ఆ రేట్లో ఆఫ్ రేట్ ఎస్టిమేటెడ్ లోడ్ ఆర్ 1/10 ఆఫ్ ద అల్టిమేట్ లోడ్ ఏదర్ 1/10 అయినా కానీ అల్టిమేట్ లోడ్లో 1/10 అయినా చేస్తాం లేకపోతే 20% ఆఫ్ రేట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాము సో ఇంకా కొన్ని పిక్చర్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది నేను చెప్పాను కదా 5 BP సైజు
ఓకే 5 BP మన 3D వ్యూలో చూస్తే అదర్ సైడ్ కూడా కనిపిస్తుంది బట్ ఇక్కడ జస్ట్ 2D వ్యూ మనకు కనబడుతుంది ఫస్ట్ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉండబోతుంది అన్నమాట ఓకే అండ్ ఇదే ఫిగర్ ఇక్కడ మనం ప్లేట్ అయితే మనకు ఇక్కడ సైడ్ వ్యూ నుంచి ఇంతే కనబడుతుంది ఒక సైడే కనబడుతుంది బట్ మనం టాప్ వ్యూ నుంచి చూసుకుంటే ఓకే ఇదొక ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట ఇది టాప్ వ్యూ సో ఫ్రంట్ వ్యూ 5 BP దాని యొక్క విడ్త్ టాప్ వ్యూ కూడా దాని యొక్క విడ్త్ 5 BP ఓకే దాని మధ్యలో దాని యొక్క ఆ పిట్ యొక్క సెంటర్ అండ్ అదేవిధంగా ఈ ప్లేట్ యొక్క సెంటర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట సో దాని యొక్క సైజు BP/BP ఈ విధంగా చేసుకుంటాము ఓకే అండ్ దాని తర్వాత 5 mm థిక్ శాండల్ లేయర్ అనేది ఇక్కడ ఒక ప్లేస్ చేసుకుంటాం అన్నమాట మన సర్ఫేస్ దగ్గర సో బేసికల్లీ ఈ లెవెల్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటారు ఈ డెప్త్ ర్యాండమ్గా సూటబుల్ డెప్త్ అనేది తీసుకుంటాం డిఎఫ్ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ అండ్ దాని తర్వాత క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామంటే సెట్ SF/SP ఈజ్ ఈక్వల్ టు BF ఇంటూ BP+0.3/BP × BF+0.3 ఓకే సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్ అపాన్ సెటిల్మెంట్ ఆఫ్ ప్లేట్ విల్ బీ అప్టైన్డ్ బై దిస్ ఫార్ములా BF × BP+0.3 BF అంటే విత్ ఆఫ్ ద ఫౌండేషన్ బీపీ అంటే విత్ ఆఫ్ ద ప్లేట్ సో ఈ ఫార్ములా అప్లై చేయడానికి చేసిన తర్వాత మనకు సెటిల్మెంట్ అనేది తెలుస్తుంది ఓవరాల్గా సాయిల్ సో ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ శాండీ సాయిల్స్ కేసులో మాత్రమే అప్లికేబుల్ అనమాట ఈ ఫార్ములా ఒకవేళ C5 soils ఉంటాయి C5 soils మీన్స్ క్లే ఎటువంటి క్లే ఉండదు అనమాట ఓన్లీ సిల్ట్ మాత్రమే ఉంటుంది సో అప్పుడు SF/SP ఈక్వల్ టు ఫార్ములా మారుతుంది BF/BP whole power n+1 ఒకవేళ క్లే సాయిల్స్ ఉంటే ఏమీ కష్టమే లేదు BF/BP సింపుల్గా సో SF విల్ బీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు BF అని చెప్పేసి చెప్పచ్చు అంటే సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది విత్ ఆఫ్ ద ఫౌండేషన్ సో ఒక ప్లాట్ సారీ ఒక గ్రాఫ్ అనేది ఈ విధంగా ప్లాట్ చేయొచ్చు మనం లోడ్ అండ్ సెటిల్మెంట్ మధ్యలో గ్రాఫ్ని ప్లాట్ చేస్తే ఓకే వాటికి సంబంధించిన మనకు కర్వ్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట సో ఏదైతే ఈ విధంగా కర్వ్ వచ్చిందో ఓకేనా ఏ చూడండి మీరు దట్ ఈజ్ లూజ్ టు మీడియం కొహెషన్లెస్ సాయిల్ అన్నమాట అండ్ ఎక్కడైతే లోడ్ వల్ల సెటిల్మెంట్లో కూడా కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అయ్యిందో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ని పార్షియల్లీ కొహెసివ్ సాయిల్ అని చెప్పేసి అంటారు అండ్ ఎక్కడైతే లోడ్ వల్ల ఓకేనా అమాంతరంగా ఇంక్రీజ్ అయ్యింది దాంతోపాటు ఈవెన్లీ ఇంక్రీజ్ అయ్యింది బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్ ఇట్ గాట్ డిక్రీజ్డ్ ఓకే సెటిల్మెంట్ అనేది అక్కడ డిక్రీజ్ అయిపోయింది లోడ్ ఇంక్రీజ్ చేయకముందే సో అక్కడ డెన్స్ కొహెషన్లెస్ సాయిల్స్ అండ్ ఎక్కడైతే లోడ్ అనేది పెరుగుతూనే పోయిందో అండ్ సెటిల్మెంట్ అనేది పెరగలేదో అక్కడ అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ని అక్కడ మనకు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అనేది అప్టైన్ అవుతుంది ఓకే ఈ విధంగా లోడ్ సెటిల్మెంట్ కర్వ్స్ అనేది డ్రా చేసి మనం కంక్లూడ్ చేయొచ్చు ఇకపోతే ఈ ప్లేట్ లోడ్ టెస్ట్ వల్ల ఉండే యూజెస్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ప్రపోజ్ ఫౌండేషన్ ముందే చెప్పాను దాని తర్వాత టు డిటర్మైన్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఫుటింగ్ అండర్ ఎ గివెన్ లోడ్ ఇంటెన్సిటీ ఓకే ఫుటింగ్ ఒక సెటిల్మెంట్ని కూడా డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది వీ కెన్ డిజైన్ ఎ షాలో ఫుటింగ్ ఫర్ ఎనీ అవైలబుల్ సెటిల్మెంట్ సో ఇది డీప్ ఫుటింగ్స్కి డీప్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పనికిరాదు అనమాట ఓన్లీ షాలో ఫుటింగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎనీ అవైలబుల్ సెటిల్మెంట్కి మనము డిజైన్ చేయవచ్చు ఇకపోతే దానికి సంబంధించిన లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్ సో ద ప్లేట్ లోడ్ టెస్ట్ బీయింగ్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ డస్ నాట్ గివ్ ద అల్టిమేట్ సెటిల్మెంట్స్ అనేది ఇది ఇవ్వలేదు అనమాట పర్టికులర్లీ కొహెసివ్ సాయిల్స్ కేసులో కొహెసివ్ సాయిల్స్ అంటే దేనికైతే కొహెషన్ ఎక్కువగా ఉంటుందో అంటే టైట్లీ హోల్డ్ చేయబడుతున్నాయి కదా సాయిల్స్ బేసికల్లీ క్లే సాయిల్స్ కొహెషన్ సాయిల్స్ అనమాట శాండ్ వన్ టైప్ ఆఫ్ కొహెషన్లెస్ సాయిల్ ఇక మీరు ఏమేజన్ చేసుకోవచ్చు ఓకే పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ కొహెసివ్ సాయిల్స్ ఇది అల్టిమేట్ సెటిల్మెంట్ వాల్యూస్ని ఇవ్వదన్నమాట షార్ట్ డ్యూరేషన్లో సో దానికోసం ఎక్కువగా ప్రొసీజర్ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది ద విత్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 30 cm ఓకే విత్ ఆఫ్ ద ప్లేట్ కూడా దాని యొక్క సైజ్ కూడా రిస్ట్రిక్ట్ చేయబడింది అంటే తగ్గించడంలో సో అది ఎంతంటే 30 cm లేకపోతే 300 mm నుంచి ఇంకా పెరగ 300 mm to 750 mm ఉండొచ్చు అని చెప్పాను కదా సో అదే సో 30 cm కంటే తక్కువ ఉండకూడదు ఇట్ ఈజ్ ఎక్స్పెరిమెంటలీ షోన్ దట్ ద లోడ్ సెటిల్మెంట్ బిహేవియర్ ఆఫ్ సాయిల్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫర్ స్మాలర్ విడ్త్ స్మాలర్ విడ్త్కి లోడ్ సెటిల్మెంట్ అనేది ఓకే ఇట్ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట ద ఫౌండేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఈజ్ లూజ్ సాండ్స్ ఇన్ లూజ్ సాండ్స్ ఆర్ యూజువల్లీ మచ్ లార్జర్ దెన్ వాట్ ఈస్ ప్రొడక్టెడ్ బై ప్లేట్ లోడ్ టెస్ట్ ఏదైతే ప్రెడిక్ట్ చేయబడిందో ప్లేట్ లోడ్ టెస్ట్ ద్వారా ఆ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ అనేవి లూజ్ సాండ్స్కి చాలా ఎక్కువ అనమాట ఓకే చాలా ఎక్కువ ఏదైతే ప్రెడిక్ట్ చేయబడిందో దానికంటే చాలా ఎక్కువ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ ఇన్ లూజ్ సాండ్స్ ఓకే చాలా ఎక్కువ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ లూజ్ సాండ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది ద సెటిల్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్ ఈజ్ మచ్ లార్జర్ ఫర్ ద రియల్ ఫౌండేషన్ సైజెస్ ఇన్ఫ్లుయెన్స్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడ రియల్ ఫౌండేషన్
సైజెస్ సంబంధించిన సైజెస్లో ఏదంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సెటిల్మెంట్ దాన్ దట్ ఆఫ్ ఎ టెస్ట్ ప్లేట్. ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ జోన్స్ ఉంటాయో ఒక టెస్ట్ ప్లేట్ కంటే కూడా చాలా ఎక్కువగా సెటిల్మెంట్ ఉంటుంది. అండ్ ఇకపోతే అడ్వాంటేజ్ మనం చూసినట్లయితే టైం సేవింగ్ అండ్ కాస్ట్ సేవింగ్, నో వెహికల్ రిక్వైర్డ్, ఆన్ సైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్, ఈజీ టు హ్యాండిల్, రిలయబుల్ అండ్ ప్రిసైజ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఫౌండేషన్ బిహేవియర్. ఫౌండేషన్ బిహేవియర్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రిలయబుల్ అండ్ ప్రిసైజ్ మెథడ్ అంటే రిలయబుల్ అంటే ఈ మెథడ్ పైన మనం కరెక్టే అని చెప్పేసి డిపెండ్ అవ్వచ్చు, నమ్మవచ్చు ఈ దీంట్లో వచ్చే రిపోర్ట్స్ని. అండ్ ప్రిసైజ్ అంటే యాక్యురేట్ అనమాట, దీంట్లో వచ్చే వాల్యూస్ ప్రిసైజ్గా ఉంటాయి ఎందుకంటే చాలా రీడింగ్స్ నోట్ చేస్తాం కదా డైలీ గేజెస్ ద్వారా, సో ఈజీ టు హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇకపోతే ఒక వీడియో చూసుకుందాం, దాంట్లో మనం ఏ విధంగా ప్రాక్టికల్లీ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తామో చూపిస్తాను. సో బేసికల్లీ ఫీడ్ పైన మనం చూసుకున్నట్టయితే ఇది ఒక రైల్వే ట్రాక్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ప్లేట్లో టెస్ట్ని అప్లై అదే సెటిల్మెంట్ మెజర్ చేయడానికి అప్లై చేయబోతున్నాము. సో ఇవి మన శాండ్ బ్యాగ్స్ అన్నమాట ఇక్కడ. సో ఈ పిట్ లోపలికి మనం ఎంటర్ అయితే కనుక మన ఇన్స్ట్రుమెంట్ అరేంజ్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనము ఏం చేసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసుకుంటాం. సో ఈ లెవెల్, సో ఈ సర్ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం ప్లేట్ అది దీని యొక్క సెంటర్ మెజర్ చేయడానికి ప్లంబ్ ఆఫ్ పెట్టి మనం సెంటరింగ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఎగ్జాక్ట్ పాయింట్ అనేది డిటర్మైన్ చేసుకుంటాము, ఆ పిట్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ అనేది. సో దాని తర్వాత ఇక్కడ మార్క్ చేసుకుంటాం అండ్ దాన్ని బట్టి మనం ఈ ప్లేట్ని కూడా అదే సెంటర్ దగ్గరికి ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ మనం ఈ లోడ్ అప్లై చేసి ఈ సర్ఫేస్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ చేసుకోవాలన్నమాట. దాని ద్వారా ఎటువంటి అంటే లెవెలింగ్లో ఎటువంటి అండ్యులేషన్స్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనం జస్ట్ స్మాల్ లోడ్స్ని అప్లై చేసుకొని ఆ సర్ఫేస్ని మనం లెవెల్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ప్లేట్ని మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మెజర్ చేసుకుంటే కనుక ఇది ఒక 450 mm దీని యొక్క సైజ్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా 300 mm మినిమం ఉండాలని చెప్పేసి. సో టూ సైడ్స్ 450 mm ఉంటుంది, 450x450 mm సైజ్ కలిగిన ప్లేట్. అండ్ ఆ సర్ఫేస్ని మనం స్పిరిట్ లెవెల్ పెట్టి ఇక్కడ లెవెల్ చేస్తున్నాం అన్నమాట, లెవెల్ చెక్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ అది లెవెల్గానే ఉంది ఆ సర్ఫేస్ అంతా అక్కడ. అండ్ ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో బేసికల్లీ అక్కడ కూడా మనం కొంచెం లెవెల్ చేసుకుంటాం ఎందుకంటే ప్లేట్ని పెట్టిన తర్వాత ఇంకా లోడ్ అప్లై చేసిన తర్వాత యాక్యురేట్గా వాల్యూస్ రావాలి. సో మనం సెలెక్ట్ చేసిన ప్లేట్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ప్లేట్కి కూడా సెంటరింగ్ చేసి ఆ సెంటర్ పాయింట్కి ఎగ్జాక్ట్గా టచ్ అయ్యేటట్టు మనం ప్లేస్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే డయాగ్నల్స్ డ్రా చేయాలి. ఓకే, సో ఏవైతే ఎండ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మనము స్కేల్ పుట్అవుట్ చేసుకొని డయాగ్నల్స్ అనేవి డ్రా చేస్తామన్నమాట టూ సైడ్స్ కూడా. సో ఇదొక ఫస్ట్ డయాగ్నల్ జాయినింగ్ టూ ఆపోజిట్ పాయింట్స్ అండ్ అదేవిధంగా ఇంకో డయాగ్నల్ జాయినింగ్ టూ ఆపోజిట్ పాయింట్స్. సో ఎక్కడైతే డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో అదే మన స్క్వేర్ సంబంధించిన సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్ టోటల్ బిట్ యొక్క సెంటర్ పాయింట్, ఇందాక మనం ప్లంబ్ పెట్టి లెవెల్ చేసాం కదా అది రెండు మ్యాచ్ అయ్యేటట్టు మనం ఏం చేయాలి, సెంటరింగ్ అనేది చేయాలి. సో దీని యొక్క సెంటర్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ వచ్చింది ఇప్పుడు సమ్ ఓకే వేరు కొంచెం పక్కకు చూపిస్తుంది ఇప్పుడు. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దాన్ని మూవ్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఈ ప్లంబ్ బాబ్ని మరీ లూజ్గా వదలకూడదు అండ్ మరీ టైట్గా దాని అంటే లెవెల్ సర్ఫేస్ని టచ్ అవ్వకుండా ఉండే విధంగా కూడా చేయకూడదు, జస్ట్ టచ్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంచెం దానికి ఆసిలేట్ అయ్యేటట్టు కూడా ఉండాలి పెండలం లాగా. ఓకే, ఇప్పుడు అది లెవెలింగ్లో వచ్చేసింది మనం చూసుకున్నట్టయితే. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర మన సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ అనేది లై అవ్వబడి ఉంది.
ఓకే దీని ద్వారా మన సెంటరింగ్ అనేది కంప్లీట్ చేసాము అండ్ అదేవిధంగా దీనిపైన చేసే దీనిపైన ప్లేస్ చేసే ఎక్విప్మెంట్స్ సంబంధించిన సెంటరింగ్ అనేది కూడా చేయాల్సి వస్తుంది అండ్ ప్లేట్ పైన కూడా మనం లెవెల్ అనేది చెక్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఫస్ట్ పిట్ దగ్గర సర్ఫేస్ ఈ విధంగా చెక్ చేసాము అదేవిధంగా ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి సో సెంటర్ లెవెలే అయి ఉంది సో ఏ సైడ్ పెట్టి చూసినా కానీ కూడా దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే దీని తర్వాత జాక్ అనేది ప్లేస్ చేస్తాము అది కూడా దాని యొక్క సెంటర్ టు సెంటర్ టచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట సో కాబట్టి దీనికి కూడా సపరేట్ చెప్పాను కదా ప్లంబాబ్ పెట్టి సెంటరింగ్ అనేది చేస్తాం దాని ద్వారా దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ప్లే చేసుకుంటాం అన్నమాట సో సమ్ పక్క అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అని వచ్చింది దాన్ని రిమూవ్ చేసుకునే విధంగా మనం సెంటరింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట ప్లంబాబ్ ఎక్కడైతే టచ్ అవుతుందో అదే దాని యొక్క సెంటర్ పాయింట్ సో దీని యొక్క సెంటర్ పాయింట్ మైల్డ్ ప్లేట్ యొక్క సెంటర్ పాయింట్ అండ్ మైల్డ్ ప్లేట్ వచ్చేసి పిట్ యొక్క సెంటర్ పాయింట్కి టచ్ అయ్యే విధంగా దీని యొక్క అరేంజ్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అండ్ ఆ జాక్ పైన మనం ఏం చేస్తాం వేరే లోడ్ని ప్లేస్ చేస్తాం అన్నమాట లోడ్ అప్లై చేయడానికి దానిపైన దాని నుంచి లోడ్ అనేది మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఏదైనా అది ఫౌండేషన్ సైడ్ వెళ్ళాలని కానీ ఏదైనా అది అప్వర్డ్ సైడ్ వెళ్ళాలని కానీ సో ఈ విధంగా దాని యొక్క అరేంజ్మెంట్ అనేది బేసిక్గా ఉంటుంది సో ఇది మన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం ఇక్కడ మనం సో ఇది ఇక్కడ మన మీటర్ అన్నమాట అండ్ దానిపైన ఇక్కడ మనం డయల్ గేజెస్ అన్ని ఫిక్స్ చేసుకున్నాం ఇది మన ఫస్ట్ డయల్ గేజ్ అన్నమాట సో దీని యొక్క రీడింగ్స్ కూడా మనం నోట్ చేసుకుంటాం ఇది సెకండ్ డయల్ గేజ్ దీని యొక్క రీడింగ్స్ కూడా మనం నోట్ చేసుకోవాలి సో టూ డయల్ గేజెస్ యొక్క రీడింగ్స్ అనేది మనకు అవసరము సో ఈ విధంగా రీడింగ్స్ మనం నోట్ చేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ టైం తీసుకుంటాం 10:22 నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ ఒకసారి లోడ్ దాని తర్వాత డయల్ గేజ్ రీడింగ్స్ అనేవి ఉంటాయి ఓకే ఈ విధంగా ఉండబోతుంది అన్నమాట ఈ డయల్ గేజ్ రీడింగ్స్ వచ్చేసి ఫస్ట్ కాలంలో వస్తుంది ఈ సెకండ్ డయల్ గేజ్ రీడింగ్ వచ్చి సెకండ్ కాలంలో వస్తుంది ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఈ విధంగా సిరీస్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం రీడింగ్స్ అన్ని నోట్ చేసుకుంటాం ఓకే 10:22 నుంచి స్టార్ట్ చేసి మనం ఎక్కడ ఎండ్ చేసాం 12:05 వరకు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేస్తాం ఓకే 10:22 అండ్ 12:05 వరకు మనం ఏం చేసాం దీన్ని క్యారీ అవుట్ చేసాము ఈ ఎక్స్పెరిమెంట్ని దాని తర్వాత ఇక్కడ ఇది హైడ్రాలిక్ ప్రెషర్ మెషిన్ అన్నమాట సరిగ్గా చూస్తాం ఇది ఒక హైడ్రాలిక్ లోడ్ మెషిన్ అండ్ ఇక్కడ ఒక ప్రెషర్ గేజ్ అనేది దానిపై ప్లేస్ చేస్తారు ఓకే దాని ద్వారా లోడ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అండ్ ఓవరాల్గా మనము అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీని థియరటికల్ బేరింగ్ కెపాసిటీ ఇంటూ ఏరియా ఎఫెక్టివ్ ఏరియాతో మల్టిప్లై చేస్తే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ దాని తర్వాత సేఫ్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని 2-3 మధ్యలో ఏదైనా వాల్యూతో డివైడ్ చేస్తే మనకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ కూడా తెలుస్తుంది దాని ద్వారా సెటిల్మెంట్ కూడా ఈ డైల్ గేజ్ రీడింగ్స్ ఈ ఏవైతే వాల్యూస్ అప్టైన్ అయ్యాయో క్యాలిక్యులేట్ చేసుకొని గ్రాఫ్ ప్లాట్ చేసుకొని సెటిల్మెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఇదొక రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అన్నమాట ఓవరాల్గా మనం ప్లేట్ లోడ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఈ విధంగా ఫీల్డ్లోకి వచ్చేసి చేస్తామన్నమాట